యోగము అంటారు ధ్యానము అంటారు ఈ యోగానికి ధ్యానానికి ఏంటి వ్యత్యాసం అంటే ఏంటంటే ఈ రెండు ఇన్సెపరబుల్ ఫస్ట్ థింగ్ యోగము ధ్యానము విడదీయరానివి కానీ రెండు వేరు ఈ రెండు విడదీయరానివి కానీ రెండు వేరు యోగము అంటే అర్థం ఏంటంటే అది మళ్ళు ఈ ప్రాణశక్తిని మదనం చేసే ప్రక్రియ యోగం మజ్జిగని చిలికేమనుకోండి చిలికితే యోగం యోగం అంత చిలికితే ఏమొస్తుంది వెన్న వెన్న వస్తుంది ఆ వెన్న తేలిన వెన్న కూడబెడతాం ఆ కోనబె కూడబెట్టే దాని పేరు ధ్యానము చిలికేదాన్ని యోగం అన్నారు ఏది ముందు చేయాలి చిలకడ చేయాలి తర్వాత ధ్యానం చేయాలి అదే అష్టాంగ యోగాలు యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధానం నాలుగు అంగం ప్రాణాయామం ఏడో అంగం ధ్యానం అయితే ఈ ధ్యానంలోనే మళ్ళీ రెండు రకాలు ఉన్నాయి నాస్తి జ్ఞానం వినా ధ్యానం నాస్తి ధ్యానం అయోగిన ధ్యానంచ జ్ఞానంచే యస్ ఆస్తి తీర్ణస్థేన భవాన్నవా అని ఉపనిషత్ చెప్తుంది అంటే ఏంటంటే ధ్యానము చెయ్యనిదే జ్ఞానము కలగదు యోగము చెయ్యనిదే ధ్యానము కుదరదు ఏంటి ధ్యానంచే జ్ఞానంచే ఆస్తి ఎవరికి ఉంటాయో అంటే ధ్యానం అన్నారంటే యోగం కూడా ఉండాలి ఆస్తి ఎవరికి ఉంటుందో తీర్ణస్థేన వాడు ఈ భవ సంసారం ఈ భవ ఈ భవసాగరాన్ని దాడుచు దాడు సుమా అని అని చెప్పారు